వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్స్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ ఛానళ్లతో మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నానని వెల్లడించి అందరినీ సంభ్రమాచర్యాలకు గురిచేశాడు. ఈ షాక్ ప్రేక్షకులతో సహా ఇండస్ట్రీ వర్గాలు అవాక్కయ్యాయి. మెగా కాంపౌండ్ నందమూరి కాంపౌండ్ నుంచి సినిమా వస్తే చూడాలనే ఆశను రాజమౌళి గారు కార్యరూపం దాల్చేలా చేశారు. ఈ ఎగ్జైట్మెంటే RRR మూవీ నుంచి ఏ వార్త వచ్చినా తెలుసుకునేలా చేస్తోంది. అయితే ఈ సినిమా 30 జులై 2020 రిలీజ్ అవుతుందని RRR టీం ముందే ప్రకటించేసింది. 2020 జనవరి అయిపోవచ్చినా సినిమా గురించి RRR టీం నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఫ్యాన్స్ ఏమో 1000 కళ్లతో వాళ్ల అభిమాన హీరోల లుక్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే రాజమౌళి గారికి తన సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. ఈగ సినిమాలో నాని చనిపోతాడని ముందే వెల్లడించి ప్రేక్షకులను థియేటర్కు వచ్చేలా చేశాడు. ఇక బాహుబలి సినిమాతో అయితే అద్భుతాలు చేశాడు. అప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్లో అంత మార్కెట్ ఉండేది కాదు. కాని రాజమౌళి గారు తన మార్కెట్ స్కిల్స్తో బాహుబలి సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ప్రేక్షకులు ఏర్పడేలా చేశారు. దీంతో ఆ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అది రాజమౌళి గారి మార్కెట్ విధానమంటే. అయితే February 5 RRR టీం నుంచి ఒక అధికార ప్రకటన వచ్చింది. అదే సినిమా రిలీజ్ను పోస్ట్పోన్ చేస్తున్నామని, January 8, 2021 రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. అయితే RRR మూవీ నుంచి మొదటి అప్డేట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని వార్త. January 8 రిలీజ్ కాబట్టి రాజమౌళి వ్యూహంతో రామ్ చరణ్ పుట్టినరోజైన March 27 చరణ్ లుక్, May 20 ఎన్టీఆర్ లుక్, ఇలా ఒక్కొక్కటిగా అప్డేట్ ఇవ్వనున్నాడట రాజమౌళి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.